కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం జి పెద్దపూడి పరిసర లంక గ్రామంలో ఈ నెల 26న సీఎం జగన్ పర్యటించనున్నారు. ముందస్తుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణతో పాటు ప్రజాప్రతినిధుల బృందం లంక గ్రామంలో పర్యటించింది. ఇంటింటికి వెళ్లారు. సీఎం వస్తున్నందున ఆయన ముందు ఏ విధంగా మాట్లాడాలనే అంశంపై మంత్రి వరద బాధితులకు శిక్షణ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. స్వయంగా మీరు పడ్డ కష్టాన్ని మీ నోటి వెంటి మీరు పొందినటువంటి ఏదైతే అనుభూతి ఎలా అయితే మీరు భరోసా ధైర్యాన్ని మళ్ళీ ఆయన వినాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేసింది మీకోసం వాలంటీర్ వ్యవస్థ వచ్చింది కాబట్టి వాలంటీర్ భోజనం పెట్టిందన్న చాలా సంతోషం. దాంతో పాటుగా ఇంతకు ముందు ఎప్పుడైనా వరద వచ్చిందనుకో ఆలస్యం అయ్యేది, మీకు 2000 వాలంటీర్ ఆలస్యం అయ్యేది, లేకపోతే నీ ఖాతాలోకి వచ్చేసి వచ్చిందో లేదో వెరిఫై చేశారు మళ్ళీ వాలంటీర్ వచ్చి. మళ్ళీ నీకేమో బియ్యం 25 కేజీలు, పప్పు కేజీ ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు ఎవరికి ఇరవై ఆరున సీఎం జగన్ మీ ముందుకు వస్తున్నారు. మీరు పడ్డ కష్టాలను మీ నోటి నుంచే స్వయంగా వినాలని, మీరు పొందిన భరోసా ధైర్యాన్ని మీ నుంచే తెలుసుకోవడానికి వస్తున్నారని మంత్రి తెలిపారు. మహిళలకు శిక్షణ ఇచ్చాక సీఎం ముందు ఎలా మాట్లాడాలో వారితో చెప్పించారు. మధ్యలో ఓ మహిళ మాట్లాడేందుకు ప్రయత్నించడంతో మంత్రి జోక్యం చేసుకుని నువ్వు ఆగమ్మా అంటూ శిక్షణ ఇచ్చిన మహిళ చేత మళ్లీ చెప్పించుకున్నారు. ఇదే తరహాలో సీఎం జగన్ ముందు డ్వాక్రా మహిళలు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఎలా మాట్లాడాలో ఆ నాలుగు లంక గ్రామాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉల్లిపాయలు అంటే ఇదివరకు బాగున్నా ఇప్పుడు బాగున్నా చెప్పండి, మాది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. స్వయంగా మీరు పడ్డ కష్టాన్ని మీ నోటి వెంటి మీరు పొందినటువంటి ఏదైతే అనుభూతి ఎలా అయితే మీరు భరోసా ధైర్యాన్ని మళ్ళీ ఆయన వినాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేసింది మీకోసం వాలంటీర్ వ్యవస్థ వచ్చింది కాబట్టి వాలంటీర్ భోజనం పెట్టిందన్న చాలా సంతోషం. దాంతో పాటుగా ఇంతకు ముందు ఎప్పుడైనా వరద వచ్చిందనుకో ఆలస్యం అయ్యేది, మీకు 2000 వాలంటీర్ ఆలస్యం అయ్యేది, లేకపోతే నీ ఖాతాలోకి వచ్చేసి వచ్చిందో లేదో వెరిఫై చేశారు మళ్ళీ వాలంటీర్ వచ్చి. మళ్ళీ నీకేమో బియ్యం 25 కేజీలు, పప్పు కేజీ ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు ఆగు, ఎవరు